హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ మెటీరియల్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఓపియాయిడ్ అనాలిసిస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఓపియాయిడ్ అనాలిసిస్ లో ఏ డ్రగ్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి యూజెస్ ఏంటి, అదే విధంగా వాటి ఫార్మకోకైనెటిక్స్ ఏంటి అండ్ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ స్లైడ్స్ అన్ని మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ స్లైడ్స్ అన్ని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఓపియాయిడ్ అనాలిసిస్ గురించి చర్చించుకుందాం. అంతేకాకుండా ఇవి ఏమేమి ఉంటాయంటే ఒక క్లాసిఫికేషన్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ అది ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అని, మోడరేట్ అని, వీక్ అని, అంతేకాకుండా మిక్స్డ్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు స్ట్రాంగ్ లో ఏ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అంటే మార్ఫిన్, మెథడాన్, మెపిరిడిన్ అని చెప్పొచ్చు. అదే విధంగా మోడరేట్ వచ్చేతలకే కొడైన్, ఆక్సికొడైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీక్ అనాలిసిస్ చెప్పుకున్నట్లయితే ప్రొపాక్సిఫీన్ అని చెప్పొచ్చు. అదే విధంగా మిక్స్డ్ అంటే అగోనిస్ట్ మరియు ఆంటాగోనిస్ట్ రెండు కలిపి మిక్స్డ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే బుప్రినాఫిన్ అండ్ నాల్బుపిన్ కింద మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంటాగోనిస్ట్ అంటే ఓన్లీ ఆంటాగోనిస్ట్ ఉన్నటువంటి అనాలిసిస్ చూసుకున్నట్లయితే నలాక్సన్ మరియు నాల్ట్రిక్సన్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి క్లాసిఫికేషన్స్ కింద మనము చెప్పుకోవచ్చు ఓపియాయిడ్ అనాలిసిస్ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూజెస్ ఏంటి అంటే క్లినికల్ యూజెస్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాటి యొక్క క్లినికల్ యూజ్ వచ్చేసి అనాల్జీసియా, కఫ్ సప్రెషన్, యాంటీ డయేరియల్, అక్యూట్ పల్మనరీ ఎడిమా, అనస్థిసియా, ఓపియాయిడ్ డిపెండెన్స్ అనే వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనము క్లినికల్ యూజెస్ అనుకుంటే వాటికి సంబంధించిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీకు పక్కనే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి అంటే ఈ ఓపియాయిడ్ అనాలిసిస్ కి సంబంధించిన ఫార్మకోకైనెటిక్స్ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది విత్ ఎగ్జాంపుల్ తో సహా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఓపియాయిడ్ అనాలిసిస్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో. అండ్ ఓపియాయిడ్ పెప్టైడ్స్ ఏంటి, వాటి యొక్క రిసెప్టార్స్ ఏంటి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అయానిక్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మరియు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఓపియాయిడ్ అనాలిసిస్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క అంటే పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి డొపామిన్, గాబా, హెరాయిన్, మార్ఫిన్ కి సంబంధించినటువంటి రిలీజ్ ఏ విధంగా ఉంటుంది అని పూర్తి స్థాయి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఓపియాయిడ్ అనాలిసిస్ యొక్క పూర్తి స్థాయి మెటీరియల్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యే విధంగా ఈ స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటి గురించి మనము ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే బదులు డైరెక్ట్ గా మీకు మెటీరియల్ ఇచ్చేస్తే ఒక్కసారి మీరు చదివినా కూడా ఇది మీకు అర్థమైపోతుంది. బట్ చాలా మంది కామెంట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు, దాని వల్ల మీకు టైం వేస్టే, నాకు టైం వేస్టే. అంతేకాకుండా ఈ స్లైడ్స్ అన్ని మినిమం మనం తీసుకున్న 15 slides కంటే ఎక్కువే ఉండబోతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుంటే ఒక్కొక్క స్లైడ్స్ ను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 minute అవుతుంది. సో ఈ విధంగా మీకు 15 to 20 minutes మీకు వేస్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు చదివితే అర్థమైపోతుంది. సో దానికోసం మీరు మళ్ళీ ఈ 15 to 20 minutes వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ కొద్దిసేపు మీకు అర్థమైతే సరిపోతుంది. బట్ అదే మీకు మెటీరియల్ మీ దగ్గర ఉంటే, ఐ మీన్ మీ మొబైల్ లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ ఉన్నట్లయితే దీని అవసరం ఎప్పుడు వచ్చినా కూడా మీరు మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మెటీరియల్ గురించి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పొచ్చు. సో మెటీరియల్ కావాలి అనిపిస్తే కింద కామెంట్ లో మెటీరియల్ కావాలి అని టైప్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఎక్కువ మంది ఏది అడిగితే దాన్నే మనము ఫాలో అయిపోదాం మన ఛానల్లో. సరే కదా ఫ్రెండ్స్, ఇది ఓపియాయిడ్ అనాలిసిస్ యొక్క పూర్తి స్థాయి మెటీరియల్ అని చెప్పొచ్చు. ఈ స్లైడ్స్ అన్ని మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన PDF లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్లైడ్స్ అన్ని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బట్
లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా మెటీరియల్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.